తెలంగాణ ఉద్యమంలో టీయూసీ పోరాటం అమోఘమని ఐఎఫ్డబ్ల్యూసీ వర్కింగ్ కమిటీ మెంబర్ నరసింహ అన్నారు. చిన్న పెద్ద పత్రికలు అన్ని తేడా లేకుండా జర్నలిస్టులు అందరినీ ప్రభుత్వం సమానంగా చూడాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చిన్న పత్రికలు టీవీలు చాలా పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం జర్నలిస్టులకు అన్యాయం చేసిందని, కరోనా సమయంలో 200 మందికి పైగా జర్నలిస్టులు చనిపోయిన ప్రభుత్వం చలించలేదని, వారికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి 10 లక్షల రూపాయలు హెల్త్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా జర్నలిస్టులకు టీయూసీ అండగా ఉంటుందన్నారు. అక్రిడేషన్ ఇవ్వలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నదని, ఎంపానల్మెంట్ ఉన్న కొత్త అక్రిడేషన్ ఇవ్వలేదని, జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ఒకటి అమలు చేయలేదన్నారు. ఏ విధంగా చేయాలి, వాళ్ళు ఎలా ఆదుకోవాలి అనే సమస్య మీద కూడా మీటింగ్లో చర్చ జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న టీజీఐ మెంబర్లందరికీ, మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మళ్ళా ఇండియన్ ఫెడరేషన్ వర్కింగ్ జర్నలిస్టు తరపు వర్కింగ్ కమిటీగా నేను అన్ని విధాలుగా సహకారాలు అందిస్తామని చెప్పి కరోనా సమయంలో ఎంతోమంది జర్నలిస్టులు ప్రాణాలు వదిలారు. వారికి ప్రభుత్వం అండగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది, కానీ ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరించింది. అనారోగ్యం కారణంగా ఆర్థికంగా చిత్తుపోయిన జర్నలిస్టులకు వెంటనే ఆదుకోవాలని, చనిపోయిన జర్నలిస్టులకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి, అలాగే ఆరోగ్యపరంగా 10 లక్షల రూపాయల హెల్త్ కార్డు ప్రతి జర్నలిస్టులకు అక్రిడేషన్ తోటి సంబంధం లేకుండా ఇవ్వాలని ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో తీర్మానాలు చేశాం. ప్రతి జర్నలిస్టుకు ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం జర్నలిస్టులను ఇబ్బందులు పెట్టకుండా ప్రజల కోసం పనిచేస్తున్న ఈ జర్నలిస్టులకు అండగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని, ఒకవేళ అండగా ఉండంచో ఈ ప్రభుత్వాన్ని ఇక ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే ఈ ప్రభుత్వంపై పోరాడేందుకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, జర్నలిస్టులకు అండగా ఉండి జర్నలిస్టులను రక్షించుకునే బాధ్యత తెలంగాణ జర్నలిస్టుగా జర్నలిస్ట్ యూనియన్గా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి జర్నలిస్టుకు ఈ విధంగా హామీ ఇస్తూ, రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు మంచి రోజులు వస్తాయని, మనం అందరం ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తాం. గత కొన్ని సంవత్సరాలుగా కూడా నెలకొని ఉన్నటువంటి జర్నలిస్టుల యొక్క దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు, వాళ్ళ యొక్క దుర్భర స్థితిగతులపైన కూడా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించనుంది. మరి ఇదే సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యొక్క ఉనికిని, అదేవిధంగా సంఘాన్ని విస్తృతపరచాలి అనేటువంటి ఒక ఆలోచనతో కూడా నేడు సంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి కార్యవర్గ బాధ్యతల్ని అప్పగించడం జరిగింది. ముఖ్యంగా కూడా తెలంగాణ ఉద్యమానికి పూర్వమే తెలంగాణ రాష్ట్రం అవతరించకముందు మొదలైనటువంటి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యొక్క కార్యకలాపాలు రోజురోజుకి కూడా విస్తరిస్తూ, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా యూనియన్లు ఏవైతే ఉన్నాయో జర్నలిస్టుల కళ్ళలో కొడుతున్నటువంటి కారాన్ని పైకి చూపిస్తూనే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ చేస్తున్నటువంటి సేవని కూడా అదే స్థాయిలో జనం వద్దకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా జనం యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ జనం కోసమే జర్నలిజం అనేటువంటి నానుడితో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఈరోజు చేపట్టినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలకి జిల్లాల వారీగా కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. దానికి నిదర్శనంగానే ఈరోజు సంగారెడ్డి జిల్లా నుంచి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్లో చేరికలు మొదలయ్యాయి. ఇది కేవలం చేరికలు మాత్రమే కాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే కాదు, ఇక్కడితోనే మేము మా ప్రస్థానాన్ని ఆపేయము. ముందే హెచ్చరిస్తున్నాం, జర్నలిస్టుల ముసుగులో ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి నాయకులారా, ఇకనైనా కళ్ళు తెరవండి, జనం కోసం పాటుపడేటువంటి జర్నలిస్టులని గుర్తించండి అని చెప్పి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి చేస్తూనే మరొక మాటను కూడా చెప్పదలుచుకున్నాం.
జర్నలిస్టుల కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలి, అదే విధంగా కొత్తగా వచ్చినటువంటి ఛానళ్ళకి ఎంపానల్మెంట్ అక్రిడిటేషన్ ని కూడా కల్పించాలి అని చెప్పేసి మా యొక్క కమిటీ తీర్మానం చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం విస్మరించినటువంటి జర్నలిస్టులు ఖచ్చితంగా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంతో బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో మెదగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ మరి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతుంది. ఎవరైతే మోసపోయి ఎవరైతే ఈ రోజు కళాన్ని నమ్ముకొని బతుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన స్వాగతాన్ని తెలియజేస్తూ కార్యవర్గ సమావేశానికి వచ్చిన రాష్ట్ర నాయకులతో పాటు ఇక్కడ కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఈరోజు చనిపోయిన జర్నలిస్టులకు 25 లక్షల ఎక్స్పెన్షియతో పాటు అలాగే అనారోగ్యం పాలైన వారికి 10 లక్షలు ఎక్స్పెన్షియా చెల్లించాలని టీజేయు కమిటీ తీర్మానించడం జరిగింది. ఈరోజు అగ్రేషన్ లేని వారికి గిట్ట అగ్రేషన్ ఇచ్చి అగ్రేషన్ కమిటీ ద్వారానే ఈ అన్ని పత్రికలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అగ్రేషన్ వచ్చే విధంగా అగ్రేషన్ కమిటీ తీర్మానించాలని ఐఎండ్పిఆర్ ద్వారా వచ్చిన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాము. టీజేయు ఆధ్వర్యంలో మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈ కరోనా నేపథ్యంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి నెలకు కనీసము ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఈ జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వము తగిన చర్య తీసుకొని వారికి నెలకు 10,000 వరకు మాకు జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మా యూనియన్ తరఫున కోరుచు ఈ కార్యక్రమాన్ని తీర్మానించడం జరిగింది. మా పైన మా జర్నలిస్ట్ సమస్యలు ఏ యూనియన్లో ఉండగానే జర్నలిస్టులు జర్నలిస్టులే, ఈ జర్నలిస్టులను ఆదుకునే విధంగా మరియు బీకాల విషయంలో కానీ ప్రతి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్న వారి పట్ల గిట్ట ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి ప్రతి ఒక్క జర్నలిస్టుకు న్యాయం చేయాలని ఈ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా